మిస్టర్ సెలబ్రిటీ టైట్లు నిజంగానే బాగుంది కదా నిజంగానే మిస్టర్ సెలబ్రిటీ తను ఈ సినిమాతోటి కాబోతున్నాడు కొత్తగా హీరోగా చేసే కుర్రాడు ఎలా ఉంటాడు అని ఆతృతగా సెట్స్ మేజ్కి వెళ్ళి నేను నిజంగానే ఆశ్చర్యపోయాను టైమింగు తన మెమరీ డైలాగ్ మెమరీ ఎంత డైలాగ్ ఇచ్చినా సరే సింగిల్ టేక్లో చేసేవాడు అది నిజంగానే ఆశ్చర్యం వేసింది అంటే ఈ రోజుల్లో తెలుగు స్పష్టంగా వచ్చిన హీరోస్ ఈ రోజుల్లో అంటే యంగ్ హీరోస్ ఇప్పుడు వస్తున్న వాళ్ళల్లో కొంచెం ఇంగ్లీషు కాన్వెంట్ చదివిన ఇది ఉంటుంది కదా కానీ మన హీరో సుదర్శన్ అసలు అద్భుతంగా తెలుగు డైలాగు చాలా క్లియర్ కట్గా చాలా క్రిస్టల్ క్లియర్గా ఎంత పెద్ద డైలాగ్ అయినా సరే సింగిల్ టేక్లో మేమంత తడబడ్డాం కానీ తను ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా అది డైలాగ్ విషయం కావచ్చు డాన్స్ విషయం కావచ్చు స్టంట్ విషయం కావచ్చు అన్నీ కూడాను పర్ఫెక్ట్గా ఫస్ట్ పిక్చర్ తోటే చాలా పర్ఫెక్ట్గా ఆన్ స్క్రీన్కి వచ్చేసాడు అది కేవలం మీ అందరూ తెలుసు ఎవరో కాదైనా గురుగారు పరుచూరు వెంకటేశ్వర గారు వారి మనవలు సో అది ఆ జీన్స్ యాజీజ్ ఉంటుంది నో డౌట్ దానిలో అది కొంచెం ఎక్కువ ఉంది దానికి సో ఇవాళ ఈ సినిమా గురించి మాట్లాడడానికి వచ్చింది నేను కూడా ఒక సినిమాలో ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను హెడ్ కానిస్టేబుల్ క్యారెక్టర్ త్రూ అవుట్ ఉంటుంది హీరో గారితో పాటు ఎస్ఏ క్యారెక్టర్ త్రూ అవుట్ ఉంటుంది సినిమా మొత్తం హీరో హీరోయిన్ అదర్ క్యారెక్టర్స్తో కూడా ట్రావెల్ అవుతుంటుంది ఈ క్యారెక్టర్ ఓ మంచి క్యారెక్టర్ చాలా సాటిస్ఫై అయిన క్యారెక్టర్ నేను కూడా అలాగే మిగతా ఆర్టిస్టులు నాదర్ గారు ఆమన్ గారు సప్తగిరి మన జబర్దస్త్ బాబీ దొర దొరబాబు అందులో చాలామంది మంచి ఆర్టిస్టులు ఇందులో చేయడం జరిగింది అండ్ మెయిన్ లీడ్ రోలు వరలక్ష్మి గారు ఆవిడ కూడా చాలా మంచి క్యారెక్టరు జస్ట్ బిఫోర్ ఆఫ్టర్ ఇంటర్వెల్ మంచి ఒక అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయరు అలాంటి క్యారెక్టర్ రివీల్ చేయడం కూడా కరెక్ట్ కాదు ఈ టైంలో సినిమా చూసేటప్పుడు మీకు తెలుస్తుంది వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్ అది వరలక్ష్మి గారు చాలా అద్భుతంగా చేశారు అది పెద్ద పెద్ద ప్లస్ పాయింట్ సినిమాకి అలాగే ఫైట్స్ కానివ్వండి రాజేష్ గారు మన కెమెరామెన్ గారు శివ గారు అన్నీ 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 బాగా సమకూరిని ఈ సినిమాకి ప్రతి ఒక్కళ్ళు బిఫోర్ రిలీజు మైక్ పట్టుకొని ఇలా డయాస్ మ్యాన్ నుంచి చెప్పే మాటలే కానీ నేను డబ్బింగ్ చెప్పినప్పుడు ఈ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పాను ఇక ప్రొడ్యూసర్ విషయానికి వస్తే జన్రెడ్డి గారు మా మెయిన్ ప్రొడ్యూసర్ పాండు గారు తను వృత్తిపరంగా సినిమా కాదు బిజినెస్ రెండు మూడు బిజినెస్లు ఏవో ఉన్నాయి కాకపోతే తనకి కేవలం సినిమా మీద ఉన్న ప్యాషన్ తోటి ఆ మమకారంతో నిజంగానే సెట్స్ మీద కూడా వచ్చేవాడు కాదు పెద్దగా మొత్తం మా డైరెక్టర్ రవికిషోర్ గారు యంగ్స్టర్ ఆయన మీద వదిలేసాడు భారం అంతా నిజంగా ప్రొడ్యూసరు సెట్ మీద రాకుండా ఆ భారం మొత్తం డైరెక్టర్ మీద వదిలేసినందుకు ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ఎవ్రీ ఫ్రేమ్ ఏది ఒక డ్రామా కావచ్చు స్టంట్ కావచ్చు డాన్స్ కావచ్చు వీటికి వాటికి సమపాళల్లో తనకు కావాల్సిన రీతిలో అన్నీ రాబట్టుకొని ఆర్టిస్టుల దగ్గర నుంచి పర్ఫార్మెన్సెస్ కానీ ఏదైనా కానివ్వండి నీట్గా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నొప్పించకుండా చాలా బ్యూటిఫుల్గా టేక్ చేశాడు ఐ మీన్ పర్ఫార్మెన్సెస్ కానీ చాలా బాగా తీసుకున్నాడు ఆయన రవికిషోర్ గారు ఆయన కూడా డెఫినెట్గా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని అనుకుంటున్నాను ష్యూర్గా టెక్నికల్గా కానివ్వండి లేకపోతే ఆర్టిస్ట్ పరంగా కానివ్వండి మంచి ప్యాడింగ్ తోటి ఒక డిఫరెంట్ ఫిల్ము ఇది ఇప్పుడు నేను మాట్లాడుతున్నది కూడా అంటే ప్రతి ఒక్కళ్ళు ప్రతి సినిమా మాట్లాడేది డిఫరెంట్గా ఉంటుంది అని నిజంగానే డిఫరెంట్ సినిమా ఇది మీరే చూస్తారు ఐ థింక్ టీజర్ రిలీజ్ చేశారు అనుకుంటారు కదా అదే 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 చూస్తారు మీరే చూస్తారు సో ఏవి కూడాను మరీ ఓవర్గా లేకుండా అన్ని సమపాళల్లో నీట్గా టేకప్ చేసిన ఇది డైరెక్ట్గా నిజంగా ప్రతిభ అనుకోవాలన్నమాట అలాగే గురువుగారి కోఆపరేషను అట్లాగే ఇక సాయి మాధవ్ గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోలే అవసరం లేదు ఆయన ఇలాంటి సినిమాలకి ఒక చూడండి ఏదైనా కానివ్వండి మన కృష్ణ గారి సినిమా బాలకృష్ణ గారి సినిమాలు ఇవన్నీ చూసాం మనం అవన్నీ కూడాను ఆయన పెట్టింది పేరు రంగం నుంచి వచ్చిన వ్యక్తి బురా సాయి సాయి మాధవ్ గారు ఆయన సినిమాల్లో క్యారెక్టర్స్ నాకు రాసిన కొన్ని క్యారెక్టర్స్ ఎంత అద్భుతంగా నేను నాకు చాలా కృష్ణవందే జగద్గురు దగ్గర నుంచి సైరా దగ్గర నుంచి ఇప్పుడు చేస్తున్న సినిమాలన్నీ చాలా ఎంత అద్భుతంగా నా క్యారెక్టర్ మలిచారంటే అది సినిమా సినిమా ఎక్స్ట్రాడినరీ అది వేరే విషయం నా క్యారెక్టర్ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఆయన డైరెక్షన్లో ఐ మీన్ ఆయన రాసిన ఇది క్యారెక్టర్స్ నేను చేయడం జరిగింది నా అదృష్టం అది థ్యాంక్ యూ సార్ అలాగే ఈ సినిమాకి ఆల్మోస్ట్ వన్ మంత్లో రిలీజ్ కాబోతుంది సినిమా డెఫినెట్గా మంచి సినిమా అవుతుంది మంచి సినిమా కావాలని కోరుకుంటున్నాం ప్రేక్షకుల దేవుళ్ళు దీవెనల వల్ల మా ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు మా డైరెక్టర్ గారికి మంచి సినిమాలు అలాగే మా ఆర్టిస్టులు గట్టి గెలిచిన మంచి పేరు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అండ్ ఇవాళ హీరో గారిది బర్త్డే హ్యాపీ బర్త్డే మెనీ మెనీ హ్యాపీ రైటన్స్ ఆఫ్ ది డే మన క్రూ తరఫున అలాగే వచ్చిన మన పాత్రికేయ మిత్రులు ప్రింట్ మీడియా వాళ్ళు వాళ్ళందరి తరఫున కూడా నేను చెప్పుకుంటున్నాను మీకు సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే బాబు ఈ బర్త్డే మీకు ఒక సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఆల్ ది బెస్ట్ గురుగారు ఇక గురుగారు సినిమాలు ఎన్నో ఎన్నెన్నో మా నాన్నగారు గిరిబాబు గారు ఆయన కాలం నుంచి ఎన్ని సినిమాలు చేశారో తెలియదు లెక్కలేని సినిమాలు అలాగే వారి డైరెక్షన్లో ఐ మీన్ వారి రచనలో నేను కూడా చాలా సినిమాలు చేయడం జరిగింది అంటే నాన్నగారు లెగసీ కంటిన్యూ చేసుకొని గురుగారి సినిమాలు చాలా చేయడం జరిగింది చాలా హ్యాపీగా ఉంది మీరు ఇక్కడ రావడం ఇక్కడ కూర్చోవడం మనలో పక్కన కూర్చొని ఆయన ఆశీర్వాదాలు అయినా ఉంటాయి సో సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్